హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మీ మాధురి. మేము ఈరోజు శ్రీశైలంలో అటెండ్ అయిపోయాము, ఎందుకంటే ఇదేదో చాలా ఇయర్స్ తర్వాత ఒక మంచి విశిష్టమైన రోజు అని చెప్పారు, అందుకే దర్శనం కోసం వచ్చేసాం ఇక్కడికి. హాయ్ ఎవ్రీవన్. తను మా ఫాదర్, మదర్ అండ్ మా కజిన్, మా కజిన్ వాళ్ళ బాబు, నేను అండ్ మా అత్తమ్మ వెనక ఉండేది అందరం అనమాట. మా డాడీ ఇక్కడంతా కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నారు, సో కొంచెం విఐపి యాక్సెస్ లాగనమాట. నా మంచిగా దర్శనం అయింది, చాలా బాగా. ఎంతో పుణ్యం చేసుకొని ఉంటే మాకు ఈరోజు శ్రీశైలం ప్రాప్తం కలిగింది. ఫస్ట్లీ థ్యాంక్స్ టు మై డాడ్ అండ్ తర్వాత థ్యాంక్స్ టు మై మామ్. యాక్చువల్గా నేను రాను అనుకున్నాను, రాలేను అనుకున్నాను. మా అత్తమ్మను ఒకటే వెళ్ళమని చెప్పాను, నాకు పీరియడ్స్ టైం, సో అందువల్ల ట్యాబ్లెట్స్ వేసుకొని మరీ వచ్చాను. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా జర్నీ స్టార్ట్ అయ్యే ఒక 1 అవర్ ముందు స్టార్ట్ అయ్యాను అనమాట. నేను మా బుజ్జి నందీశ్వరుడు పెద్ద నందీశ్వరుడికి కిసెస్ కురిపించేస్తున్నాడు, ఏంటో చోళ్ళో చెప్పేస్తున్నాడు. జశ్వన్ అయితే ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తున్నాడు. ఇదంతా ఏదో త్రిఫల వృక్షం అని చెప్పారు. నాకు ఇవంతా ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, కానీ మీకు శ్రీశైలం దర్శనం చేసుకోలేని వాళ్ళ కోసం అని చెప్పి ఈ వీడియో తీశాను. ఫోన్ యాక్సెస్ అయితే నాట్ అలౌడ్, మా డాడీ పర్మిషన్ వల్ల కొంచెం అలౌ చేశారు. అండ్ ఇవంతా నేను ఇండోర్, ఐ మీన్ శివుణ్ణి కానీ అమ్మవారిని కానీ ఏం షూట్ చేయలేదు, బయట అవుట్డోర్ అనమాట. టెంపుల్ ప్రిమిసెస్ అంటే గోపురం బయట సైడ్ ఉంటుంది కదా, అదంతా షూట్ చేశాను నాకు మ్యాక్సిమం వీలైనంత వరకు. ఇది గోశాల అనమాట, గోల్ ఉంటాయి. నార్మల్గా అయితే పక్కన కొంచెం టికెట్ కౌంటర్లో ఏదో 20 రూపీస్ కానీ మనం పే చేసామంటే గ్రాస్ కొంచెం ఇస్తారు, అది మనం వెళ్ళి ఫీడ్ చేయొచ్చు మన హ్యాపీనెస్ కోసం అనమాట. అది ఇది కోవిడ్ టైం కదా, సో అందువల్ల అయినా కోవిడ్ టైం అంటే గుర్తొచ్చిందండి. ఇంత కోవిడ్ టైం అయినా కానీ జనాలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. మాస్క్లు అయితే చాలామంది వేసుకొని ఉన్నారు, బట్ ఇంకా కూడా కొందరు అయితే మిస్ అవుతున్నారు మాస్క్లు వేసుకోవడం. అండ్ ఇదిగో మా బుజ్జి నందీశ్వరుడు ఫీడ్ చేయడానికి మా డాడీ, మా మదర్ అందరం ఫీడ్ చేశాము నీట్గా. పాపం అదైనా ఎంత తింటాయిలేండి, ప్రతి ఒక్కరు వచ్చి ఫీడ్ చేయాలి. ఎప్పుడో ఒకసారి దొరికే, ఐ మీన్ పుణ్యక్షేత్రం కాబట్టి అందరు ఫీడ్ చేయాలనుకుంటారు ఖచ్చితంగా. గోవు కింద భాగం నుంచి వెళ్తే చాలా మంచిదని చెప్తారు, సో గోవు టెయిల్తో మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చాడు అక్కడ ఉండే అతను. ఇది ఇలాగా గోవు కింద నుంచి అనమాట, ఇందాక చెప్పాను కదా, అలా వస్తే చాలా మంచిదంట. అంటే గోవు కింద దాటడం అంటారు, చిన్నవాళ్ళే కాదు పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు. అదంతా యాక్సెస్ అంతా వాళ్ళు, ఐ మీన్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. సో దాన్ని ఏం చేయకుండా అలా ఉండేదానికోసం అని చెప్పి ఇది. చాలా కవ్స్ అయితే ఉన్నాయి, చిన్ని కవ్స్, ఈ బుజ్జి కవ్స్ అయితే చాలా బాగున్నాయి, క్యూట్గా. ఎంతైనా బఫెలోస్ కంటే ఎందుకో మరి కౌల్స్ చాలా క్యూట్గా ఉంటాయి, ఎందుకో దానికే తెలియాలి, మనకు అర్థం కాదు. ఈయన ఇక్కడే గ్రాస్ వేసేసి ఇక్కడికి వచ్చి తినమంటున్నాడు ఆ చిన్ని కాఫ్ని. ఫీడ్ అయితే బాగా చేసాం అన్నిటికీ, అన్ని కౌల్స్కి బాగా ఫీడ్ చేసాం. ఒక్క కౌకే కాకుండా, పెద్ద కౌకే కాకుండా అన్నిటికీ చిన్న చిన్నగా. మా అక్క వసంత అక్క ఇక్కడ అత్తికాయలు తెలుసు కదా మీకు, అత్తికాయలు పైన నుంచి కిందకు పడుతున్నాయి అని వేరుకుంటున్నారు. అత్తికాయలు కొంచెం హెల్త్కి కూడా మంచిదని చెప్తారు, తింటారు కూడా, అందుకని చిన్న చిన్నగా వేరుతుంది. మా అత్తమ్మ, మా అక్క, బాబు, జశ్వన్ రెడీగా ఉన్నాడు అక్కడ చూడండి, వాష్ చేయకుండానే నోట్లో పెట్టేసుకుంటున్నాడు. మా అత్తమ్మ మాత్రం వాష్ చేసిస్తానని చెప్పి చెప్తుంది. ఇది అమ్మవారు అన్నమాట, ఇక్కడ నీట్గా చెక్కున్నారు. బయట సైడ్ ఇది ఒక టెంపుల్కి వెనక పక్క అనమాట, లయన్ చాల్ బాగుంది కదా. ఇది అక్క మహాదేవి అలంకార మండపం అంట. అక్క మహాదేవి అంటే శివుడికి అపారమైన భక్తురాలంట, మంచి ఫస్ట్ లిస్ట్లో వస్తుందంట, నాకు అంతేం ఐడియా లేదు. ఈ పైన చెక్కుండే కౌల్స్ కూడా చాలా బాగున్నాయి కదా. వీరభద్ర స్వామి, మా చిన్ని వీరభద్రుడు లడ్డు తీసుకొని వర్గిస్తున్నాడు. ఇది అమ్మవారు ఆలయంలో అనమాట, ఆలయం బయట
అక్కడ లడ్డు ఇచ్చారు. ఆ లడ్డు మాత్రం ఎవరికి ఇవ్వకుండా ఊరికే చిన్న బయట వేసుకున్నాడు అనమాట. దాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. తను అడుగుతున్నాడు, తన పేరు ధీరజ్ అనమాట. తను అడుగుతా, ఇది అక్కడ సరస్వతి గుండం అని ఉంటుంది పక్కనే. సరస్వతి గుండంలో ఎప్పుడు నీళ్ళు ఉంటాయన్నమాట. మరి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి అనేది ఎవరికి తెలియదు. జశ్విన్ బాటిల్ ఇలా ఉపయోగపడింది అనమాట, వాటర్ బాటిల్. ఆ నీళ్లు తీసుకొని వచ్చి పక్కనే శివుడు చిన్న శివలింగం ఉంటే దానికి మేము అభిషేకం చేసామన్నమాట. మా నిజంగా చెప్పాలి, ఎంతో పుణ్యం చేసుకొని ఉంటే మేము ఇలా అభిషేకం చేయగలిగామనే చెప్పాలి. మంచిగా అందరం అక్కడ మెయిన్ గుడిలో అభిషేకం చేయనీకపోయినా ఇక్కడ అభిషేకం చేయడానికి మాకు స్కోప్ దొరికింది. చాలా అదృష్టవంతులం కదా మేము. ఆ పిల్లలు కూడా చాలా క్యూట్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ మా కజిన్ వాళ్ళ బాబు ధీరజ్, తను కూడా అభిషేకం చేస్తున్నాడు. జశ్విన్ లుక్స్ చూడండి, ఏడంతా నేను అండ్ మా అత్తమ్మ అండ్ మా కజిన్ మా వసంత అక్క అందరం చేసాము. ఫైనలీ బయటకు వచ్చేసాం గోపురం నుంచి. ప్రెమిసెస్లో నాకు వీడియో తీయాలన్నా భయం భయంగా ఉంది. చేతిలో కెమెరా పెట్టుకొని మా డాడీ వాళ్ళందరు తిడతానే ఉన్నారు, కెమెరా ఆఫ్ చేసేసాయి ఆఫ్ చేసేసాయి అని. ఇది యాంపీ థియేటర్ అనమాట. మా డాడీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్పాను కదా, ఇదంతా మా డాడీ హ్యాండ్ ఓవర్లోనే కన్స్ట్రక్షన్ చేయించారు. నీట్గా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇంత గ్రేట్గా ఉంటుందని నేను అసలు అనుకోలేదు యాంపీ థియేటర్. జశ్విన్ ఫుల్ ఎంటీ ప్లేస్ కదా, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. తను మా డ్రైవర్ సురేంద్ర, బాబుని పట్టుకొని తిరగని సరిపోతుంది.